అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వసుదేవ కుటుంబం అండి. సో ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారా, మేము ఇక్కడ మల్లెపూలకు వస్తున్నాం. సో ఇవాళ మన వీడియోలో మన పెరటిలోని మామిడికాయలతో మామిడికాయ పచ్చడి అయితే పట్టబోతున్నాం. సో ఇక్కడ నేను మమ్మీ అయితే మామిడికాయలు కోస్తున్నామండి. సో మేము సుమారుగా ఒక 8 నుంచి 10 కాయలు అయితే కోసాము. సో 10 కాయలతో ఇవాళ పచ్చడి అయితే పట్టి చూపిస్తామండి. సో ఆల్రెడీ మమ్మీ అయితే పచ్చడి పట్టేసింది నాకు వీడియో కోసం, మమ్మీ ఇంకొకసారి మన కోసం చూపిస్తుంది అన్నమాట. సో ఇలాగైతే మామిడికాయలు కోసేసుకున్నాము. ఇవాళ మన వీడియో అయితే చూసే ముందు, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే, మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చాయనుకుంటే ఖచ్చితంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ని హిట్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. సో ఇదిగోండి, ఇక్కడ మనం మామిడికాయలు అండ్ పూలు అయితే కోసేసుకున్నాము. ఇక్కడైతే మేము చిన్న రసాలతో మామిడికాయ పచ్చడి అయితే పడుతున్నామండి. జనరల్లీ మనం జలాలతో అయితే మామిడికాయ పచ్చడి పడుతుంటాం కదా. సో మేమైతే మా ఇంట్లో ఎప్పుడు చిన్న రసాలతో అయితే మామిడికాయ పచ్చడి అయితే పడతాం. చిన్న రసాలు యూజ్ చేయటం వల్ల మనకి పచ్చడి అనేది కొంచెం పులుపు ఉంటుందన్నమాట. అందుకని మేము ఎప్పుడు చిన్న రసాలు అయితే ప్రిఫర్ చేస్తాం. ఫస్ట్ అయితే మనం మామిడికాయలన్నీ కడిగి ఆరబెట్టుకోవాలండి. శుభ్రంగా తడి లేకుండా మామిడికాయలు ఆరబెట్టుకున్నాక ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. సో మనం ఇట్లా మీడియం సైజ్డ్ పీస్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలా ముక్కలు కొట్టుకున్నాక మనం ఫస్ట్ దానిలో ఉన్న జీడీని అయితే రిమూవ్ చేసి తర్వాత దానికి ఉన్న పొట్టు కూడా అయితే మనం తీసేయాలండి. సో ఇలా ఒక క్లాత్ యూజ్ చేసి శుభ్రంగా పొట్టు కూడా తుడిసేసిన తర్వాత మనం ఇలా ముక్కలు అయితే రెడీ చేసుకోవాలి. ఈ వీడియోలో ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ ప్రకారం మీకు కొలతలు అయితే ఇస్తున్నానండి. మనకి మానిక, సోల, అడ్డ అని ఇట్లాంటి మెజర్మెంట్ టూల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇవాళ మన వీడియోలో అయితే ఒక మానిక మామిడికాయ ముక్కలతో పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దామండి. సో ఫస్ట్గా మనం మెంతులు అయితే వేయించుకుని పక్కన పెట్టుకున్నాము. అలాగే వెల్లుల్లిపాయలు ఇలా విడిగా రెబ్బలుగా చేసి పెట్టుకున్నామండి. సో ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనం ఆవాలు తగినన్ని తీసుకున్నాము. ఆవాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మనం ఆవాలు కూడా తీసి రెడీగా పెట్టుకున్నామండి. ఒక గ్లాస్ ఆవాలు అయితే తీసి రెడీగా పెట్టుకున్నాము. ఒక మానిక మామిడికాయ ముక్కలకి మనకి ఒక గ్లాస్ ఆవాలు అయితే కావాలి. ఈ ఆవాలు అయితే మనం వేయించక్కర్లేదు. సో ఇందులోనే మనము వేయించి పెట్టుకున్న మెంతులు కూడా అయితే వేసుకున్నాము. ఇందులో మనం 50 గ్రాముల మెంతులు అయితే వేసుకున్నామండి. సో ఈ రెండింటినీ కలిపి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలి. సో మనకి ఆవు పిండి అనేది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం వేయించుకున్న మెంతులు చల్లారిపోయాక మనం దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవచ్చండి. తర్వాత ఇందులో ఒక గ్లాస్ కల్లుప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనం ఒక మానిక ప్రకారం కొలత అయితే తీసుకుంటున్నాము. సో ఒక మానికకు మనకి ఒక గ్లాస్ కల్లుప్పు అయితే కావాలి. సో ఇదిగోండి, ఇది సోల అన్నమాట. మనకి స్టాండర్డ్ మెజర్మెంట్ అని చెప్పాను కదా, సో ఇది సోల. సో ఇలాంటి సాల్లో మనకి 4 అయితే ఒక మానిక అయితే అవుతుందన్నమాట. సో మానిక అనేది ప్రస్తుతం నా దగ్గర క్లిప్పింగ్ అయితే లేదండి. సో ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి విజయవాడ వెళ్ళినప్పుడు నేను ఆ క్లిప్పింగ్ అయితే తీసి వేరే వీడియోస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. తర్వాత మనం సేమ్ అమౌంట్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ఎంత అయితే ఉప్పు అంతే కారం అన్నమాట. సో మనం ఒక గ్లాసు కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా. సో ఇందులో మళ్ళీ ఇంకొక గ్లాసు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవు పిండి అయితే ఇది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో నేను మన మామిడికాయ పచ్చడి కారం అనేది చక్కగా ఇట్లా ఎర్రగా ఉండటానికి ఎటువంటి చిట్కాలు అయితే పాటించాలో నేనైతే చెప్తాను. సో మనం ఇందాక తీసుకున్న కల్లుప్పు కూడా అయితే మిక్సీ పట్టేసుకున్నామండి. ఇదిగోండి, శుభ్రంగా మనం జీడి అండ్ మామిడికాయ ముక్కలు కొన్న పొట్టు తుడిసేసి పక్కన పెట్టుకున్న ముక్కలు అయితే ఇవి. మనం కొలిసి పెట్టుకున్న కారం, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు, అండ్ ఇందాక నేను చిన్న ఉల్లిపాయల కొలత అయితే చెప్పలేదు కదండి. సో మనకి ఒక మానిక ముక్కలకి 1.5 కేజీ వెల్లుల్లిపాయలు అయితే కావాలి. సో 1.5 కేజీ వెల్లుల్లిపాయల్లో ఒక గుప్పెడు అయితే పక్కన తీసి పెట్టుకోవాలండి. సో ఆ గుప్పెడేమో మనం పట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. మిగతావేమో ఇట్లా కచ్చా పచ్చాగా మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా నూరుకుని పెట్టుకోవాలి. సో ఈ మామిడికాయ పచ్చడి అనేది ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం మామిడికాయ పచ్చడి కలుపుకుంటాం చాలా ఈజీ అన్నమాట. మామిడికాయ పచ్చడికి మనకు కావాల్సిన ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వు పప్పు నూనె అండి. సో నువ్వులు అనేవి
పట్టు తీసాక తీసిన నూనె అన్నమాట. సో ఈ నూనె అయితే మనకి మామిడికాయ పచ్చడికి బాగుంటుంది. నువ్వు పట్టు తీయకుండా తీసిన నూనె కంటే నువ్వు పట్టు తీసిన నూనె అయితే బాగుంటుంది అన్నమాట. సో నువ్వు పప్పు నూనె అయితే కావాలి మనకి. సో ఇక్కడైతే మనం 1 కేజీ నువ్వుల నూనె అయితే తీసుకున్నామండి. అందులో 2 స్పూన్ల పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. 1 మాణిక మామిడికాయ ముక్కలకి 1 లీటర్ నువ్వు పప్పు నూనె అయితే తీసుకున్నామండి. అండ్ ఇంట్లో కొట్టిన పసుపు అయితే 2 స్పూన్లు యాడ్ చేసాము. సో ఇక్కడైతే మమ్మీ అన్నీ కలిపేస్తుందండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేస్తుంది. మనం తీసుకున్న ఆవు పిండి, ఉప్పు, కారం, అలాగే మనకి ఇష్టమైతే 1 గుప్పెడు మెంతులు అయితే విడిగా అయితే యాడ్ చేసుకోవచ్చండి. 1 మాణికకి 1 గుప్పెడు మెంతులు అయితే సరిపోతాయి. ఇలా మెంతులు యాడ్ చేయటం వల్ల మనకి ఆ మెంతులు అనేవి ఊరి టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట. సో విడిగా అయితే అట్లా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనం కచ్చా పచ్చాగా నూరుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా మమ్మీ అయితే కలిపేస్తుంది. సో ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకున్నాక తర్వాత మన మామిడికాయ ముక్కలు అనేవి నువ్వుల నూనెలో వేసుకొని నువ్వుల నూనె ముక్కలకు పట్టాక మళ్ళీ మన కారంలో అయితే మన ముక్కల్ని వేసుకోవాలండి. మళ్ళీ ఈ కారం కూడా మన ముక్కలకి పట్టించుకోవాలి. సో ఇట్లా పట్టించుకున్న ముక్కలు మనం డబ్బాలో వేసుకుంటాం అన్నమాట. ఇలా మనం కారం పట్టించిన ముక్కలు అయితే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో అయితే వేసుకోవాలండి, లేదంటే పచ్చడి జాడీలు అయితే వాడాలి. మనం స్టీల్ వాటిల్లో అయితే ఈ ముక్కల్ని పెట్టకూడదు, తెలుసు కదా. సో ఇప్పటి వరకు మనం ఫాలో అయిన ప్రాసెస్లో నాకు పర్టిక్యులర్గా ఈ క్లిప్పింగ్ అయితే చాలా ఇష్టం అండి. ఇలా పచ్చి మామిడికాయ ముక్కలకి ఇలా కారం పట్టిస్తూ చేస్తుంటేనే మనకి మౌత్ వాటరింగ్గా ఉంటుందండి. సో ఆల్మోస్ట్ మనకి పచ్చడి అనేది ఫ్లేవర్ ఇక్కడే తెలుస్తూ ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. అమ్మ చేతి ఆవకాయ కానీ లేదా అమ్మ చేతి వంట కానీ ఎవరు రిప్లేస్ చేయలేరండి. మనందరికీ అమ్మ చేతి వంట, అమ్మ చేతి ఆవకాయ ముద్ద అయితే చాలా ఇష్టం కదండి. ఎన్ని కోట్లు పెట్టుకున్న మనకి ఆ రుచి అయితే రాదు. ఏ 5-స్టార్ హోటల్లో భోజనానికి కూడా మనకి అమ్మ చేతి ఆవకాయ రుచి అయితే ఉండదండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 2009లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సమ్ సెమినార్ అయితే అటెండ్ అయ్యానండి. సో అప్పుడు నేను అమ్మ చేసిన వంట అయితే చాలా మిస్ అయ్యాను. యాక్చువల్లీ 12 పౌండ్లు ఎంతో పెట్టుకుని రోజు 5-స్టార్ హోటల్లో అయితే భోజనం అయితే చేశాను, కానీ సమ్హౌ ఐ వాజ్ మిస్సింగ్ మై హోమ్ ఫుడ్ అన్నమాట. సో వెంటనే ఫ్లైట్ దిగాక ఇంటికి వచ్చాక 2 సార్లు అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి అయితే వేసుకుని తిన్నానండి. సో అప్పుడు మిస్ అయ్యాను అన్నమాట నిజంగా అమ్మ చేసిన వంట అనేది. నాలాగా మీరు కూడా ఎప్పుడన్నా అమ్మ చేతి వంట అనేది మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు షేర్ చేయండి. చాలామంది హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా అమ్మ చేతి వంట అయితే మిస్ అవుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో నేను ఈ ఆవకాయ పచ్చడి పోస్ట్ చేశానండి, దీనికి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇందాక నేను చెప్పటం మర్చిపోయానండి, 1 మాణికకు మనకి 2.5 కేజీల మామిడికాయ ముక్కలు అయితే అవుతాయి. 2.5 కేజీలు అంటే సుమారుగా 1 మీడియం సైజ్డ్ మామిడికాయలు 8 అన్నమాట. సో 8 మామిడికాయలు అయితే మనకి 1 మాణిక ముక్కలు అయితే అవుతాయి. ఇందాక నేను అన్నట్టు కారం అనేది ఎర్రగా ఉండటానికి ఈ కొలతతో అయితే మీరు కారాన్ని పట్టించుకోండి. గుంటూరు ఎండుమిర్చి అంటే గుంటూరు ఎండుమిరపకాయలు 1/2 కేజీ తీసుకుంటే అందులో 1/2 కేజీ బళ్ళారి మిరపకాయలు అయితే కలుపుకోవాలండి. అలాగే 1/2 కేజీ మనం వరంగల్ ఎండుమిర్చి అని దొరుకుతుంది. వరంగల్ ఎండుమిర్చి అంటే ఇవి కొంచెం ముడత వచ్చినట్టు ఉంటాయి, వరంగల్ ముడత మిరపకాయలు అన్నమాట. ఈ రేషియోలో మనం కారం అనేది ఆడించుకుంటే మనకి కారం అనేది ఎర్రగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మన పచ్చడి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అనేది మెత్తబడకుండా మన పచ్చడి కూడా ఎర్రగా ఉంటుందన్నమాట, టేస్ట్ మారకుండా. ఇలా మనం నువ్వుల నూనెలో ముంచిన మామిడికాయ ముక్కలకి కారం పట్టించాక మనకు కొంచెం నువ్వుల నూనె అనేది మిగిలిపోతే పైనుంచి మన ముక్కల పైన పోసుకోవచ్చండి. సో మిగిలిన నూనె అయితే ఇలా పోసేసుకోవాలి. అమ్మ అయితే మళ్ళీ మన వీడియో కోసం ఈ మామిడికాయ పచ్చడి అయితే పట్టి చూపిస్తుందండి. ఆల్రెడీ 1/24 కేజీలు అయితే పట్టేసింది. ఆల్రెడీ US కూడా వెళ్ళిపోయింది అన్నమాట పచ్చడి మా కజిన్స్ అందరికీ. ఇలా మనం పట్టుకున్న మామిడికాయ పచ్చడి అయితే మూత పెట్టి 1 డ్రై ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలండి, ఎక్కడ నీరు లేని చోట. సో తర్వాత 3 రోజు అయితే మనం ఇలా తీసి మళ్ళీ ఇంకొకసారి మన పచ్చడి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు 3 రోజు మనం 1 గుప్పెడు ఎల్లుల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఆ గుప్పెడు ఎల్లుల్లిపాయలు మనం పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు అయితే పచ్చడి కలుపుకున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా మనం ఇందులో వేసి కలిపేసుకుంటామేనండి.
సో మూడో రోజు మన పచ్చడి అనేది కలుపుకున్నాక ఇదిగోండి ఇది స్టాండర్డ్ మెథడ్ అన్నమాట. మనం టేస్ట్ చూస్తానికి ఉప్పు కారం సరిపోయినాయా లేవా అని. ఇంకా బాగా తెలియాలంటే సద్దన్నంలో మనం ఈ మామిడికాయ పచ్చడి కలుపుకుంటే మనకి కరెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. అలా వేడివేడి అన్నంలో కాకుండా సద్దన్నంలో కలుపుకోండి. ఫైనల్లీ ఒక మాణిక మామిడికాయ ముక్కలకి మనకి 4 కేజీల పచ్చడి అయితే రెడీ అవుతుందండి. ఈ క్లాసిక్ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి. కింద నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ అయితే స్క్రోల్ చేస్తున్నానండి, అక్కడ కూడా ఫాలో అవ్వండి. నా స్వీట్ అండ్ షార్ట్ అప్డేట్స్ అయితే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్ అండ్ బై బై అండి.